Hi lovely people, welcome to Joshi Arts. Hi, iroju nenu KFC style lo crispy finger chips ela tayar cheyalo chupistanu. Ee recipe ki kavalsinavi gattiga unna 3 white potatoes teeskovali. Ippudu ee potatoes ni tokka teeskoni ready ga unchukovali. పొటాటోస్ ని తొక్క తీసుకుని వాష్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫింగర్ చిప్స్ తయారు చేయడానికి ఈ పొటాటోస్ ని వెజిటేబుల్ కట్టర్లో పెట్టుకుని కట్ చేసుకోవాలి. లేకపోతే మనం చాక్లెట్ అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ పొటాటోస్ అన్ని ఎంత బ్యూటిఫుల్ గా వచ్చాయో. ఇప్పుడు చూడండి ఈ చిప్స్ అన్ని ఈక్వల్ గా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనం ఇదే విధంగా చాక్ తో కట్ చేసుకున్నా కూడా ఇలాగే కట్ చేసుకుంటే అందంగా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న చిప్స్ని వాటర్లో వేసుకోవాలి. ఈ చిప్స్ అన్ని వాటర్లో వేసుకున్న నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ చిప్స్ వాటర్లో. నెక్స్ట్ ఈ చిప్స్ని స్టవ్ పైన పెట్టి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చూసారా చిప్స్ ఈ విధంగా హాఫ్ బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుని మనం చూసుకోవాలి. ఇప్పుడు చిప్స్ ని వాటర్ లో నుంచి డ్రైన్ చేసి ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని చిప్స్ ని బాగా కాటన్ క్లాత్ పై ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ ని బాగా క్లోజ్ చేసి చిప్స్ బాగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూసారా ఇలా డ్రై అయిన చిప్స్ అన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకున్నాను. చూడండి చిప్స్ అన్ని ఎంత చక్కగా డ్రై అయ్యాయో. ఇప్పుడు ఈ చిప్స్ బాక్స్ ని తీసుకుని డీప్ ఫ్రిజ్ లో 1 అవర్ స్టోర్ చేయాలి. 1 అవర్ అయిన తర్వాత ఈ చిప్స్ని ఫ్రిడ్జ్ నుంచి తీసుకుని బయట పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రిజ్ సరిపడగా ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. నేను ఈ చిప్స్ని ఈ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇలా ఈ చిప్స్ని ఆయిల్ యాడ్ చేసిన నెక్స్ట్ మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ చిప్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన నెక్స్ట్ మనం ఆయిల్ నుండి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన చిప్స్ కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న చిప్స్ కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ చిప్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది నెక్స్ట్ ఆయిల్ నుండి ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి చిప్స్ ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. ఈ విధంగా ఫిల్టర్ అయిన చిప్స్ అన్నింటినీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చిప్స్కి సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ చిప్స్ ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో.
ఇలా మిక్స్ చేసుకున్న చిప్స్ అన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారా, క్రిస్పీ క్రిస్పీ కేఎఫ్సీ చిప్స్ రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.